సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గల నవోదయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్తున్న సంఘారెడ్డి కెనాల్ పనులను రాష్ట ఆటి అభివృద్ది సంస్థ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు కెనాల్ పనులు పరిశీలన చేసినట్లు తెలిపారు. రైతుల కోరిక మేరకు సంఘారెడ్డి కెనాల్ నుంచి నీటిని విడుదల కోసం ముఖ్యమంత్రిని కోరామని, విడుదల చేసిన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ప్రతాప్ రెడ్డి తెలిపారు, ఈ కెనాల్ ద్వారా సుమారు 25 చెక్ డ్యాంలు 10 చెరువులకు పునరుజ్జీవం కానుందన్నారు. వరిగల్లో నీటిని కూడా విడుదల చేస్తే నిజాం సాగర్ వరకు ఉన్న రైతులకు లబ్ధి చేకూరునట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. వరంగల్ నుంచి నిజాం సాగర్ వరకు ఉన్న ప్రాంతం రైతులకు ఎండాకాలంలో కూడా పంటలను పండించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లత రమేష్, జెడ్పీటీసీ బాలయ్యాదవ్, పీఎస్సీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ బాలరెడ్డి, మండల కోఆప్షన్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి కెనాల్ నుండి మా గజ్వేల్ నియోజకవర్గంలో అటు మర్పు కెనాల్, గజ్వేల్ కెనాల్, ఇటు హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెట్టాలని ఆలోచన మా రైతులలో వచ్చి, ఇటు వర్గల్ మండలము, అటు తూప్రాన్ మండలము, ఇటు గజ్వేలు, అటు మరకుక్కు, నాలుగు మండలాలలో దాదాపుగా ఒక 15 చెక్ డ్యాంలు ఉంటాయి. మరకుక్కు మండలంలో 3 చెరువులు ఉంటాయి, గజ్వేల్ మండలంలో 13 చెరువులు ఉంటాయి, వర్గల్ మండలంలో 5 చెరువులు ఉంటాయి, తూప్రాన్ మండలంలో 10 చెక్ డ్యాంలు ఉంటాయి. దాదాపుగా వీటి కింద వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. నీళ్లు వదిలిపెట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మొన్న కూడవెల్లి వాగులో ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసి, అంటే కొండపోచమ్మ సాగర్ నుండి నిజాం సాగర్ వరకు నీళ్ళు వెళ్తాయి, నిజాం సాగర్ వరకు లక్షలాది ఎకరాల పొలాలు పారడానికి ఈ కాలువ పనిచేస్తున్నాయి.